ఎస్సీ వర్గీకరణ బిల్లుపై బీజేపీ ప్రభుత్వం మౌనం వీడాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నర్సాపురం ప్రధాన రహదారిపై ఎంఆర్పీఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. బీజేపీ ప్రభుత్వం 100 రోజుల్లోనే వర్గీకరణ బిల్లును చేస్తానని మాట ఇచ్చిన బీజేపీ ఇప్పటి వరకు చేయకపోవటాన్ని నిరసిస్తూ బీజేపీ జాతీయ కార్యవర్గాల సమావేశాలను అడ్డుకుంటామని పిలుపునిచ్చారు. సడక్ బంద్కు పిలుపునివ్వడంతో ఆందోళనలు విజయవంతమైనాయన్నారు. వర్గీకరణ బిల్లును ప్రవేశపెడతామని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు మాదిగల పట్ల మారుతుంది. మా యొక్క ఆవేశం ఆగ్రహంగా మారితే, కడుపు చించుకున్నటువంటి మా ఆవేశం ఆగ్రహంగా మారితే ఏ విధంగా పార్లమెంట్ సమావేశాలు పిలిచి పెడతానని మమ్మల్ని మోసం చేసింది. ఆ పార్లమెంట్ లో కూడా బిల్లును ప్రవేశపెట్టలేదు. కనుక ఈ రోజున కృష్ణన్ గారు బీజేపీ